ఈ రోజు మనం బేతాల కథ చెప్పుకుందాం వామనులు అని దాని పేరు పట్టు వదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి ఇలా శ్రమ నాకు తెలియదు కొందరు పైకి రావడానికి ఎంత మాత్రమూ ఇష్టపడక తమను ఉద్ధరించేటందుకు ప్రయత్నించిన వాళ్లను శత్రువులుగా కూడా చూస్తారు ఇందుకు నిదర్శనంగా వామనులు అనే ఆటవిక జాతి వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వామనులు హిమగిరి అరణ్యాలలో నివసించిన ఒక జాతి వాళ్ళు వారి జీవిత విధానం అరణ్యానికి వారి అవసరాలు అరణ్యంలో దొరికే సంపదకు అనుకూలంగా ఏనాడు అమరడం చేత ఎన్ని వందల ఏళ్లు గడిచిన వారి జీవితంలో మార్పు లేదు వారికి నాగరికత గురించి ఏమీ తెలియదు అయితే వారి నాయకుడైన కొడుకు కొండడు అనేవాడు దూరాన ఉన్న విజయపురి రాజ్యానికి వెళ్లి అక్కడి నాగరికత గురించి తెలుసుకుని అలాంటి జీవితం గడపాలన్న ఆశతో విజయపురి రాజైన చెండసేనుడి కొలువులో చేరాడు కొంతకాలం గడిచింది కొండడికి తన తండ్రిని చూడాలనిపించింది అంతేగాక తాను పూర్తిగా అర్థం చేసుకున్న నాగరికతను తన జాతికి చెందిన వామనులలో ప్రవేశపెట్టి పెట్టి వారిని పైకి తేవాలని కూడా కొండడు గాఢంగా వాంఛించాడు కొడుకు తనతో చెప్పకుండా పులి పులిదొర తన కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ కూలిపోగా బెంగపడి మంచం పట్టాడు తిరిగి కొడుకు కనబడగానే అతను ప్రాణం లేచి వచ్చినట్టయి నాయన నేను చెప్పినట్టు మన జాతికి నాయకుడిగా ఉండు అని కొడుకు భుజం తట్టి కిందపడి ప్రాణం వదిలాడు వామనులు పులిదొర ఆశయాన్ని పాటించి కొండన్ని తమ కొత్త నాయకుడిగా స్వీకరించాడు అయితే కొండ దొర తన జాతికి నాయకుడవుతూనే తమ అరణ్యాన్ని నరకమని ఉత్తరు ఇచ్చాడు వామనులకిది వట్టి ఉన్మాదంగా తోచింది అయినా నాయకుడి ఆజ్ఞ శిరస వహించి వాళ్ళు అరణ్యాన్ని నరికారు కొండదొర అరణ్యం నరికించి కలపను ఇతర వస్తువులను విజయపురికి పంపి అమ్మించి ఆ డబ్బుతో వామనులకు ఆధునికమైన ఇల్లు ఇతర నాగరిక సౌకర్యాలు కలిగించడానికి పూనుకుని వాళ్ళ పాతగూడెం నాశనం చేయించాడు హిమగిరి అరణ్యాలు హిమపురిగా మారాయి కొండదుర తన జాతి వాళ్ళను విజయపురికి వెళ్ళి నాగరికమైన వృత్తులు చేసుకుని డబ్బు సంపాదించమన్నాడు వామనులకు నాగరికత నచ్చలేదు లోగడ తాము ఉపయోగించే వస్తువులు కరువయ్యాయి ఇప్పుడు ప్రతిదానికి డబ్బు కావాలి కానీ వామనులు కోరే అటవీ సంపద డబ్బుకు కూడా దొరకడం లేదు అడవి పోగానే అవి పోయాయి వాళ్ళ జాతి జీవనంలో మొదటిసారిగా వామనులు పస్తులుండే పరిస్థితి కూడా ఏర్పడింది వామనులలో మల్లు అనేవాడు బయలుదేరి కొండ దొరకు వ్యతిరేకంగా వామనులను రెచ్చగొట్టసాగాడు అది చూసి కొండదొర భయపడి వామనులకు కావలసిన అటవీ సంపదను విజయపురి రాజు సహాయంతో తెప్పించి హిమపురిలో దుకాణంలో అమ్మించనారంభించాడు అయితే అవి అందరికీ చాలేవి కావు వాటి కోసం జనం ఎగబడి తొక్కిసలాడుకునేవారు అయినా కొందరికి అవి లభించేవి కావు దీని గురించి మల్లు కొండ దొర దగ్గర ఆక్షేపణ చేశాడు అప్పుడు కొండదొర ఒక చిత్రమైన ఏర్పాటు చేశాడు మితంగా లభించే అటవీ సంపదను మనిషికి ఇంత చొప్పున అని లెక్క కట్టి పంచాడు అలా పంచగా వచ్చిన సరుకు ఎవరికీ సరిపోకపోయింది మల్లుకు ఒక అనుమానం పట్టుకున్నది తమ అడవులు ధ్వంసం కాగా అటవీ సంపద అంతా పోయింది కదా ఇప్పుడు వచ్చే ఈ సరుకు ఎక్కడి నుంచి వస్తున్నది మల్లు ఈ విషయం ఆరా తీయగా ఆ వస్తువులను చండసేన మహారాజు గారు పంపుతున్నాడని అయితే అవి విజయపురిలో దొరకవని విజయపురికి సమీపంలో ఉండే మందగిరి అరణ్యాలలో దొరుకుతాయని తెలిసింది మల్లు వామనులనందరిని మందగిరికి పదమన్నాడు వాళ్ళు కూడా మల్లుధర నాయకత్వం కింద మందగిరి అరణ్యాలలో తమ స్థావరం ఏర్పాటు చేసుకుని పూర్వంలాగే సుఖంగా జీవించనిశ్చయించారు ఈ సంగతి తెలిసి కొండదొర మల్లుధర నాయకత్వం కింద తాను కూడా మందగిరి అరణ్యాలకు వస్తానన్నాడు కానీ వామనులు అతన్ని జాతి నుంచి పూర్తిగా వెలివేసి నువ్వు మాతో ఉండతగవు అని మల్లుదొర వెంట వెళ్ళిపోయారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కొండదొర వామనులకు అన్ని కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టాడు వామనుల జీవిత విధానం మీద అసహ్యం పుట్టినట్టే వామనుల జాతి మీద కూడా అసహ్యం పుట్టిందా వామనులు ఆటవిక జీవితాన్ని వదిలి నాగరికత అలవర్చుకోవడానికి ఎందుకు నిరాకరించారు నాగరికత ఒక మెట్టు పైదే కదా తమను నాగరికులను చేయడానికి ప్రయత్నించినందుకు కొండ దొర మీద కృతజ్ఞత లేకపోగా అతన్ని వాళ్ళు ఎందుకు వెలివేశారు ఆటవీకులలో వెలికన్నా పెద్ద శిక్ష లేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కొండదొర తాను ఉన్నత సంస్కారమని గుర్తించిన నాగరికతను తన జాతికంతకు కలిగించాలని ప్రయత్నించాడు అంతేగాక చిట్ట చివరకు వాళ్ళు మల్లుదొరను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు వాళ్ళ వెంట మామూలు మనిషిగా వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యాడు వీటిని బట్టి కొండదొరకు స్వజాతి మీద ఎంత అభిమానం ఉన్నది స్పష్టంగా తెలుస్తుంది చివరలో వామనులు అతన్ని వెలివేయడం వాళ్ళ దృష్టిలో పెద్ద శిక్ష కావచ్చు కానీ కొండడికి పెద్ద శిక్ష కాదు అతను సంస్కారం రీత్యా వామనులకు ఎప్పుడో వెలి అయ్యాడు అతను నాగరిక జీవితం జీవించగలడు కూడా పోతే వామనులు నాగరికతను నిరాకరించడానికి కారణం ఉన్నది వారి అవసరాలు ఆచారాలు నమ్మకాలు నాగరికతకు అనువుగా ఉండేవి కావు ఆటవిక జీవితం వారికి పూర్తి సంతృప్తిని ఇస్తున్నంత కాలము అందులో వీసమెత్తు మార్పును కూడా వాళ్ళు సహించరు ఈ సంగతి గ్రహించక తనలో ఎలాంటి భావ పరివర్తన కలగడం చేత తనకు నాగరికత నచ్చిందో గుర్తించక కొండడు వామనులకు కష్టాలు తెచ్చిపెట్టాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఇంకొక బేతాల కథ చెప్పుకుందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడపసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో దేని విలువ నిర్ణయించి చడం అసాధ్యమనిపిస్తుంది మాట వరుసకు నీ శ్రమ విలువ ఎంత విలువలు నిర్ణయించే బాధ్యత అతీత శక్తులకు వదిలినా ఫలితం శూన్యం అనడానికి నిదర్శనంగా నీకు సంగీత ప్రియుడైన కాంతివర్మ అనే రాజు పొందిన వింత అనుభవం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వసంత దేశాన్ని ఏలిన కాంతివర్మ అమితమైన సంగీత ప్రియత్వం కలవాడు అతను రోజు సంగీతం విని ఆనందించాలనుకునేవాడు అయితే ఆయన ఒక రోజు పాడిన వాడి చేత మళ్లీ పాడించేవాడు కాదు కారణం ఎవరి పాట విన్నా అందులో ఏదో లోపం ఉందనిపించేది ముఖ్యంగా పాడేవాడి గాత్రం శ్రావ్యంగా ఉండాలి ఎవరి కంఠం ఎంత శ్రావ్యంగా ఉన్నదనే విషయం రాజు గాని సభికులకు గాని నిష్కర్షగా నిర్ణయించలేకపోయేవారు రోజు పాఠక జరుగుతూనే ఉండేవి రోజుకొక కొత్తవాడు వచ్చి పాడుతున్నాడు కొన్ని కంఠాలు మరీ దుర్భరంగా ఉండి రాజును సభికులను చాలా బాధ పెట్టేవి అయినా రాజు తన సంగీత ప్రియత్వాన్ని వదులుకోలేకపోయాడు ఇలా ఉండగా ఒక రాత్రి కాంతివర్మకు కలలో సరస్వతీదేవి కనిపించి దక్షిణంగా అరణ్యాలలోకి వెళితే ఒక మర్రి చెట్టు కింద ఒక మహిమగల వీణ ఉన్నది దాన్ని తెచ్చుకో దానివల్ల ఉపయోగమేమిటంటే దాన్ని ఎదురుగా పెట్టుకుని ఎవరైనా పాడితే వారి కంఠస్వరం ఎలా ఉన్నది అది చెబుతుంది అంతేకాదు పాడిన వాళ్ళు తమ కంఠస్వరానికి అనుగుణమైన రూపం కూడా పొందుతారు అని చెప్పి అదృశ్యమైంది అది కళ అని నిద్ర లేచినాక గాని కాంతివర్మకు తెలియలేదు అయినా ఆ కళ ఎంత వాస్తవంగా తోచిందంటే మర్నాడు అతను కలలో దేవి చెప్పిన ప్రకారమే అరణ్యంలోకి వెళ్లి మర్రి చెట్టును సులువుగానే కనుక్కున్నాడు దాని కింద వీణ ఉండనే ఉన్నది అతను ఆ వీణను తీసుకుని తిరిగి వచ్చి దాన్ని పుష్పాలతో పూజించి సంగీత సభ జరిగే చావడిలో మధ్యగా ఉంచాడు ఆ రోజు మొదలు రాజుగారి సమూహాన పాడడానికి వచ్చిన వాడికి ఆ వీణ గురించి చెప్పడం జరిగింది పాడిన వాడి కంఠం గురించి వీణ తన అభిప్రాయం చెబుతుంది అది చెప్పే అభిప్రాయానికి అనుగుణమైన రూపు పాడిన వాడికి వచ్చేస్తుంది ఈ హెచ్చరికను అర్థం చేసుకోకనో లక్ష్య పెట్టకనో మొదట పాడిన గురించి వీణ గార్ధవ స్వరం అన్నది వెంటనే ఆ గాయకుడు గాడిదగా మారి ఓండ్ర పెడుతూ సభ నుంచి పారిపోయాడు ఇది జరిగిన తర్వాత మూడు రోజుల పాటు గాయకులు వీణకు భయపడి పాట కచేరీ చేయ సాహసించలేదు కానీ నాలుగో రోజు ఎక్కడినుంచో నకళా కోవిద బిరుదాంకితుడు ఒకడు వచ్చి వీణ ముందు పాడాడు అతను ఆపగానే వీణ గేదె గొంతు అన్నది వెంటనే గానకళా కోవిదుడు దున్నపోతుగా మారి అరుస్తూ పరిగెత్తిపోయాడు ఆ మర్నాడు మరొకడు వీణ తనకు ఆక్షేపణ చెప్పలేదనుకుని సాహసించి పాడాడు కుక్క కంఠం అన్నది వీణ వెంటనే ఆ పాడినవాడు కుక్కగా మారి మురుగుతూ సభ నుంచి పారిపోయాడు ఇదంతా చూస్తుంటే రాజకుమారి కలకంటికి మండుకొచ్చింది ఈసారి ఆమె వీణ ముందు కూర్చుని పాడింది ఆమె కంఠం చాలా మధురమైనది కావడం చేత చాలా కాలానికి సభికులు ఆమె పాటతో తన్మయులయ్యారు ఆమె పాడగానే వీణ కోకిల స్వరం అన్నది వెంటనే రాజకుమారి కోకిలగా మారి కూస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది సభలు అందరికి పట్టలేని ఆగ్రహావేశం వచ్చింది అందరూ వీణ మీద పడి దాన్ని విరిచి చిన్న చిన్న పేళ్లుగా చేసేస్తారు అప్పటికి కోపం తీరక రాజు ఆ పేల్ కాల్చి బూడిద చేశాడు వెంటనే వీణ మూలంగా రూపాలు మారిన వారందరికీ యథారూపాలు రూపాలు వచ్చాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన వీణ వల్ల సంగీత ప్రియుడైన రాజుకు కించిత్తు ఉపయోగం లేకపోగా దాని మూలంగా ఇంత అనర్థం జరగడానికి కారణమేమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయాము నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాంతివర్మను సంగీత ప్రియుడనడానికి ఆధారం కనబడదు అతని సంగీతంలో లత్వం వ్యసనం అని తోస్తుంది మద్యానికి అలవాటుపడి మానలేని వాడు ఏది దొరికితే అది తాగినట్టుగా కాంతివర్మ పాడతానని వచ్చిన ప్రతివాడి చేత పాడించుకుని బాధ అయినా పడ్డాడు కాని మంచి సంగీతమే వింటానని తీర్మానించుకోలేదు సంగీత ప్రియుడు మంచి సంగీతమే వింటాడు అతనికి కలలో కనిపించినది నిజంగా సరస్వతీదేవి అయిన పక్షంలో ఆమె అతనికి జ్ఞానోదయం కలిగించడానికే ఆ వీణను ఇచ్చిందనుకోవాలి ఎందుకంటే కంఠమాధుర్యాన్ని నిర్ణయించడానికి రసజ్ఞుడైన వాడి చెవి కన్నా గొప్పది లేదు పాటలోని శ్రావ్యత్వాన్ని కొలవడానికి కృత్రిమ సాధనాలు పని చేయవు చివరకు కాంతివర్మకు ఆ సంగతి తెలిసి వచ్చి ఉండాలి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం శుభం